ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అనంతరం ఏలూరు టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడేటి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆగేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారన్న ఆరోపణలో నిజం లేదన్నారు. అనంతరం టీడీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మరి మేము కోర్టుకి వెళ్ళిన దాని మీద నిన్న మరి మంత్రి గారు మా చంద్రబాబు నాయుడు గారిని చిన్న కామెంట్ చేయడం జరిగింది. మరి ఏదో ఏలూరు కార్పొరేషన్ ఎలక్షన్ ఆపిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కోట్లో పన్నారని ఎలక్షన్ జరగకోకుండా చూశారని చెప్పి మరి మీడియా సమావేశం ద్వారా ఆయన నిర్ణయించడం జరిగింది. నిజంగా కోర్టుకి వెళ్ళింది మేము. మేము ఎందుకు వెళ్ళామంటే అవకతవకలు జరిగినాయి అన్న ఉద్దేశంతో కులగణన కానీ వార్డు విభజన కానీ జరిగినాయన్న వాస్తవంతో మేము కోర్టుకి వెళ్ళాం. కింద కోర్టు తీర్పు సక్రమంగా జరగలేదని ఇచ్చింది మాట వాస్తవం. మరి బెంచ్కి వెళ్ళేసరికి ప్రజాధనం దుర్వినియోగం అయింది. మినిస్టర్ గారు ఓటు గల్లంత అయినప్పుడు మరి మినిస్టర్ గారు ఐదుగురు కాన్వాయ్ అన్న మినిస్టర్ గారే రెండో బూత్కి వెళ్ళి ఓటేయలేనప్పుడు మరి మిగతా ప్రజలందరూ ఎక్కడి నుంచి వేస్తారు ఓటు చెప్పండి. మరి 165,000 ఓట్లు ఎమ్మెల్యే ఎలక్షన్ప్పుడు పోటీ పడినాయి. మరి ఇప్పుడు వచ్చేసరికి 131,000 ఓట్లు పోలేని అంటే మిగతా 34,000 ఓట్లు ప్లస్ 15,000 ఓట్లు పెరిగిన ఓట్లు కానీ పోల్ అవటానికి కారణం ఏంటంటే అసలు బూతులు ఎక్కడున్నాయని కానీ ప్రజల ఓటు ఎక్కడుందనేది కానీ తెలియని పరిస్థితి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత ప్రజామోదంగా ఉన్నట్టయితే మరి మొన్న ఎలక్షన్లో వచ్చిన ఓట్లు 72,000 ఓట్లు ఎందుకు వచ్చినాయని మరి 100,000 ఓట్లు రావాలి కదా ఏలూరు నియోజకవర్గంలో. మరి మా ఓట్ బ్యాంక్ ఎక్కడా చెల్లా చెల్లెదు అవ్వాలా? మా ఓట్ బ్యాంక్ని వాళ్ళు పోల్ అవనివ్వకోకుండా చేయటంలో వాళ్ళు సఫలీకృతం అయ్యారు తప్పితే వాళ్ళు ఇంతకంటే సాధించింది ఏం లేదు. ఏదేమైనప్పటికీ మా ప్రజలు అనేది ఏది చేసినా ప్రజల పక్షాన ప్రజల్లో ప్రభుత్వం పక్షాన ఉంటాం అనేది వాస్తవం. కాబట్టి అధికార పార్టీ పక్షం నుండి ఏదో ప్రలోభాలకి కానీ ధనహంకారికి కానీ అలాగే బెదిరింపులకి కానీ లొంగిపోయి ఇన్ని 4 ఓట్లు వాళ్ళకే వచ్చినాయి. మరి నిజంగా ఇటువంటి ఏమీ చేయకోకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏదేమైనప్పటికీ గెలిచిన అభ్యర్థులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇక నుంచైనా వాళ్ళు ప్రజామోదాన్ని పొందేటట్టుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకోకుండా పరిపాలన చేయాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఏ పార్టీ వారైనప్పటికీ ప్రజా సమస్యలను తీర్చాలనే ఉద్దేశమే మా అంతిమ లక్ష్యం. అలాగే రాబోయే తరానికి కాబోయే నాయకుడు అది అది.